के लिए हानिकारक है। పాషా ఒరే పాషా ఎక్కడ చచ్చావురా ఆ షౌగారి ఏంట్రా ఇయల ఒక్కలు వచ్చి సావడం లేదు ఏమో షౌగారి ఇవాల గిరాకే లేదు అయినా ఒకప్పుడు షౌకారి అంటే ఒక హోదా ఒక గౌరవం అన్ని ఉండే ఇప్పుడు ప్రతి ఒక్కరు షాప్ పెట్టేసరికి ఈ షౌకారికి వాల్యూ లేకుండా పోయిందిరా షౌకారి అది షౌకారి ఇది అంటే అన్ని ఇచ్చి అందరికి కాతలు ఇచ్చాను ఇప్పుడు అడుగడుగున షాపులు అయ్యేసరికి ఈ షౌకారి ముఖాన్ని మర్చిపోయారు నా కాతలను మర్చిపోయారు ఎల్ల ఎలాగైనా వెళ్ళి కాతలు వసూలు చేసుకొని వద్దాం పా పదరా పా ఎలా ఇవ్వరో చూస్తాం రే పక్కూరికి వెళ్ళి ఖాతాలు వసూలు చేసుకొద్దాం పద రే వర్షం వచ్చేలా ఉంది షాప్కి వెళ్ళి గొడుగు తీసుకురాబు లక్ష్మీదేవి నన్ను కర్ణించినవా పొద్దుగాలనే మొక్కిన రెండు చేతులు జోడించి నా గిరాకీ దేమని గిరాకీ దేపోతే దేపోతే కానీ 10 రూపాయలు దొరకటాడు చేసినావు నేను తీసుకుంటా సరే పదరా గట్టోడే ఒరేయ్ ఇక్కడ మన కాదిచ్చిన సుమతి వాళ్ళ ఇల్లు ఉండాలి ఇది బర్రెం కట్టేసి ఉంది ఏంద్రా ఓవా సౌకారి అది బర్రె కాదు మనిషి మనిషా వాడు బర్రెను పోలిన మనిషిరా ఒరే బాబు ఇక్కడ సుమతి వాళ్ళ ఇల్లు ఉండాలి ఎక్కడ ఉన్నారా ఓ సౌకారి నువ్వున్నది నిన్న బోత్తలు గుప్తే గుమ్ము అనాలి నీ అమ్మో ఇంతమంది పూరడు గుప్తేనే గుమ్ము అన్నది వీడు గుప్తే ఈ గమ్మనం అనుడే ఒరే బాబు నీ గడ్డం పుణ్యం రా అయ్యా ఈమె ఎక్కడ ఉంటుందో చెప్పరా అయ్యా నా దగ్గర ఖాత పెట్టింది ఎక్కడ ఉంటుందా పో నన్ను ఉంటుందా ఒరే పదరా ఒరే మనసులో పెట్టుకోకు సరే సరే ఎప్పుడేం చెప్తాను ఒరే తిరుపతి కొండల్లో ఎక్కినంత బరబ్బరైపోయిందిరా అమ్మా సుమతి సుమతి అమ్మా సుమతి లేనట్టున్నారు చెట్టు ఒరే బడ్డాయి నీకేం తెలుసురా
దుకాణాలకు వచ్చినప్పుడు అన్నీ వినిపిస్తాయి వీళ్ళకు. కానీ ఓ ఇలా ఖాతల వసూల కోసం వచ్చినప్పుడు మాత్రం ఏమీ వినిపించవు ఈ ఖాతాదారులకు. సుమతి అమ్మా, సుమతి సుమతి అమ్మా, సుమతి సౌకారి మీరు అరుస్తుంటే అడక తినే వాళ్ళు అనుకున్నా. అంతేలే అమ్మా, వాడేమో ఆకలికి పుట్టదిప్పల కోసం అడుక్కుంటాడు, నేనేమో మీ ఆకలి తీర్చి నా పుట్టదిప్పల కోసం అడుక్కుంటున్నాను. వాడికి నాకు తేడా ఏముంది పెద్దగా? ఇంతకీ నా దుకాణంలో ఖాతా ఎప్పుడు ఇస్తావని వచ్చాను. ఇస్తాం గానీ మీరు కుర్చీలో కూర్చుంటారా సాపలో కూర్చుంటారా? కుర్చీలోనే కూర్చుంటాం. అమ్మా విరిగినా కుర్చీ తీసుకొని రా అమ్మా. అమ్మా సౌకారి, మీకు విరిగిన కుర్చా? మేము చాపలోనే కూర్చుంటాం. సరే అమ్మా, చిరిగినా చాప తీసుకొని రా అమ్మా. అమ్మా సౌకారి, మీరు చినిగా చేపలో కూర్చుంటారా? మేము చినిగిలో చేపలో కూర్చోం. నువ్వు ఖాత కట్టేదాకా నేను చిన్ననే కూర్చుంటా, కూర్చో. సౌకారి ఏంటి దీన్ని? అప్పులోని గుర్రం అంటారా? ఇది అప్పులుంటే ఇంటికి వస్తుంది. దీనప్పుడు ఎప్పుడు తెస్తుంది? మనప్పు ఎప్పుడు తెస్తుందిరా ఈ తల్లి? సరే ఇంతకి ఏం తీసుకుంటారు? ఏం తీసుకుంటాను? నా ఖాతా డబ్బులు తీసుకుంటాను. అది కాదు సౌకారి, తాగడానికి టీయా పాల ఏం తాగుతారని అడుగుతున్నా. టీయే తీసుకుంటాం. అమ్మా పాడైపోయినా టీ తీసుకురా అమ్మా. పాడైపోయినా టీ తాగుతారా సౌకారి మీరు? నేను పాలే తాగుతామ్మా, పాలు తీసుకురా. అమ్మా పగిలినా పాలు తీసుకురా అమ్మా. గారి పగిలినా పాలు తాగుతారా మీరు? అమ్మా సుమిత, ఖాత పైసల కోసం వస్తే నాకు విరిగిన కుర్చేస్తానంటావా, చిరిగిన చాపేస్తానంటావా, పాడైపోయిన టీ తెస్తానంటావా, ఇప్పుడు పాలు కావాలంటే పలిగిన పాలు తెస్తానంటావా? ఈ షౌకార్ నీకు ఎలా కనిపిస్తున్నాడమ్మా? ఇదేనా ఈ షౌకార్కి ఇచ్చే మర్యాద? నీ ఖాతా బట్టది, నీ మర్యాద బట్టది. నీవు నా షాపులకు మళ్ళీ వస్తావు కాదిమ్మని అప్పుడు చెప్తాను. షౌకారి అంటే మర్యాదలే గుర్తున్నది నీకు? లేరా? అలా కాదు సౌకారి, నాకు నలుగురు కూతుర్లు, విరిగినా చిరిగినా పాడైపోయినా పగిలినా మా ఆచారం ప్రకారం పెళ్లికి ముందు మనుషుల పేర్లు పెట్టాం, పెళ్ళైన తర్వాతనే మనుషుల పేర్లు పెడతాం. నీ ఆచారం నాకు తెలియదా అమ్మా? ఇవన్నీ ఖాతా ఎగ్గొట్టడానికి ఉపాయాలు. మరి అంతేగా, నడవండి. చూసావురా, తిరిగి తిరిగి ఇది ఆడవచ్చట చెప్పులు. ఇంటికాడు ఉండి భోజనం చేసి ఒక్క రెండు రోజులు ఉండి మొత్తం వసూలు చేసుకుని పోదాంరా. పక్కూరు నుండి సౌకారు వస్తున్నట్టే మావాడు పానం తీసుకుంటాడు. నేను చాలా పైసలు ఇచ్చాను రే, ఈ పైసలతోనే వాడు బంగ్లా కట్టుకున్నాడు. అమ్మో ఈ సౌకారు అత్తాడు, ఈ సౌకారు అత్తే రెండు రోజులైనా మా ఇంట్లోకి వెళ్ళాడు. నేను ఇంట్లో పోయి జాక్కుంటా, పిలిచి పిలిచి అతనే పోతాడు. ఏమైంది ఉరికచ్చిగా తలపసాడు దాక్కుంటున్నావు? ఏం చెప్పాలే, నీ ఫ్రెండ్ సావుకారు అత్తండు. తలపసాడు దాక్కుండా సావుకారు పోతాడే, ఆయన పోయే రకం కాదు. ఇగో ఉంటే ఆయన నన్ను ఉండాలి, నేను నన్ను ఉండాలి. ఆయన గిట్ట మన ఇంట్లోకి వచ్చిండు అనుకో, నా పోరగండ్రని తీసుకొని మా అవ్వగారి ఇంటికి పోతా. ఎవరు ఇప్పుడు పోతే నాకు అన్నిటికీ గోస కాదే. అయినా ఇప్పుడు ఆ సావుకారు అయితే బుక్ అంతా తినిపోయేటోడు. బుక్కుడు మొన్న వచ్చి రెండు రోజులు ఉండి భత్తడు తినిపోయిండు. చూసినోగా ఆయన బొత్తని, ఉన్న మూడు బత్తాలు కూడా బొత్తలేసుకొని పోతాడు. మొన్న వచ్చినప్పుడు ఆ బొత్త నిండా తిన్న జాలక పోరగండ్లకి ఏమన్నా గోని పెడితే అవి కూడా గుంజుకొని తింటుండు. అంతేగాక నీ లుంగీలు కట్టుకొని తిరుగుతుండు. ఈ బొత్తకే ఎన్నో షాపులు తిరగంగా తిరగంగా దొరుకుతున్నాయి బనీన్లు. ఈ బొత్త బనీన్లు తీసుకుపోయి ఆ బొత్త వేసుకుంటే ఈ బొత్తకు సరిపోతాయా? అందుకే ఆయన నన్ను ఉండాలి, నేను నన్ను ఉండాలి ఈ ఇంట్లో. ఇంట్లోకి వచ్చిన నీ ఎట్లా అమ్మా నన్నే? ఇగో నేను ఒక ఉపాయం చెప్తా, మన ఇద్దరం కొట్లాడుకున్నట్టు చేద్దాం ఆయన ముందు. ఆ కొట్లాట చూసి ఆయన అంతటా ఆయననే పట్టబట్టాలి.
సరే గాని కొట్లాడుకుందాం గాని నాకు ఆ కొట్లాడ రాదు కాదే ఇప్పుడు నువ్వు కొడతనే నీ మాట గాని ఇప్పుడు నిన్ను కొట్టినానా నేను ఏ ఉత్తుతానే కొట్లాడదాం అగో అత్త స్టార్ట్ చేయి మంచిదే గానీ అచ్చినప్పుడల్లా కడుపు నిండా భోజనం పెట్టారురా కాత పైసలు ఆడికి ఆడికి మొత్తం షాపులు అయిపోయినాయి అరే మేకలు వండుకో మేకలు మెంపుకున్నది నా ఏమున్నదిరా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సత్యన టీవీ మా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మంచి మంచి వీడియోల కోసం చూస్తానే ఉండండి సత్యన టీవీ ఇక మా బుజ్జవ చెప్తది ఒకసారి గంట కొట్టమంటరా తల్లి గంట కొట్టను చెప్పు చెప్పనా గంట కూడా కొట్టండి గంట కొట్టాను గంట కొట్టాను